పదవ తరగతి తెలుగు పాఠాలకు స్వాగతం. మాతృభవన పాఠం చెప్పుకుంటున్నాం కదా. కవి పరిచయం, ప్రక్రియ, నేపథ్యం నేర్చుకున్నాం. ఇవాళ మాతృభవన పాఠంలోని ప్రవేశిక మొదటి పద్యం ప్రతిపదార్థం భావం నేర్చుకుందాం. శివాజీ సైన్యాధ్యక్షుడైన అప్పాజీ సోందేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించిన విజయోత్సాహంతో శివాజీ వద్దకు వచ్చి కళ్యాణి దుర్గాన్ని జయించిన విషయాన్ని, అంతఃపుర స్త్రీలను బందీలుగా తీసుకొని వచ్చిన విషయాన్ని తెలియజెప్తాడు. అది విన్నటువంటి శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానమని, వాళ్లకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయటం తగదని హితవు పలికిన సందర్భంలో మన పాఠం ప్రారంభమవుతుందని నేను చెప్పుకున్నాను కదా. ప్రవేశిక. జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి. భారతీయ సంస్కృతి స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది. పరస్త్రీలను తల్లులుగా, పరధనాన్ని గడ్డిపరకతో సమానంగా భావించమని చెప్పింది. అటువంటి ఉదాత్తమైన భావనలను జీవనశైలిగా మలుచుకొని పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి ఛత్రపతి శివాజీ. శివాజీ జీవితంలో ఒక సంఘటన మాతృభావానికి అర్థం పడుతున్నది. దాన్ని గడియారం వెంకట శేషశాస్త్రి తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం. సహృదయతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ సన్నివేశాన్ని ఈ పాఠంలో చదువుకుందాం. శివాజీ మొదటి నుంచి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మిక్కిలి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగిన చక్రవర్తిగా మనకు కనిపిస్తాడు. అలాంటి శివాజీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన అతడికి పరాయి స్త్రీల పట్ల ఉన్నటువంటి మాతృభావనకు అద్దం పడుతుంది. ఆ సన్నివేశాన్ని డాక్టర్ గడియారం వెంకట శేషశాస్త్రి గారు శివభారతం అనే కావ్యంలో చాలా చక్కగా ఒక మంచి సన్నివేశంగా దాన్ని వర్ణించడం అనేది జరిగింది. సహృదయతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ సన్నివేశాన్ని ఇవాళ మనం పాఠంలో చదువుకుందాం. మాతృభావంలోని మొదటి పద్యం. ఇది కంఠస్థ పద్యం. పద్యము, భావము, ప్రతిపదార్థం కంఠస్థ పద్యానికి అడగవచ్చు, ప్రతిపదార్థానికి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులారా, చాలా చక్కగా శ్రద్ధగా దీన్ని నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. విజయోత్సాహంతో కళ్యాణి దుర్గప్పు అంతఃపుర స్త్రీలను బందీలుగా తీసుకుని వచ్చి ఆ విషయాన్ని శివాజీకి తెలియజేయగా, శివాజీ అలాంటి పని చేసినందుకు అబ్బాజీ సోందేవుడి మీద ఆగ్రహిస్తూ పలికినటువంటి సందర్భంలో చెప్పినటువంటి పద్యం ఇది. ఏమీ ఒక రాణి వాసమును పుణ్యవాసమున్ తెచ్చినావా, ఏహైందవుడైనన్ ఈ గతిన్ అమర్యాదన్ ప్రవర్తించునే, మా ఆజ్ఞన్ గమనింపవో జయమదోన్మాదంబునన్ రేగి, నీ ఆయుసూత్రములివ తృంచుకొనెదో ఔద్దత్యమోర్వంజుమీ. ఏమీ ఒక రాణి వాసమును పుణ్యవాసమున్ తెచ్చినావ, ఏ హైందవుడైన ఈ గతిన్ అమర్యాదన్ ప్రవర్తించునే, మా ఆజ్ఞన్ గమనింపవో జయమదోన్మాదంబునన్ రేగి, నీ ఆయుసూత్రములివ తృంచుకొనెదో ఔద్దత్యమోర్వంజుమి. ఆ ఏమీ ఒక రాణీవాసమును పుణ్యావాసమున్ తెచ్చినావా, ఏ హైందవుడైనా ఈ గతిన్ అమర్యాదన్ ప్రవర్తించునే, మా ఆజ్ఞన్ గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి, నీ ఆయుసూత్రములు ఈవ తృంచుకొనేదో యౌద్దత్యమోర్వంజుమీ. పదవి భాగం చూడండి. ఆ ఏమీ ఒక రాణివాసమును పుణ్యావాసమున్, పుణ్య ప్లస్ ఆవాసమున్ తెచ్చినావా,
ఏ హైందవుడైనా, ఏ హైందవుడు అయినా, ఏ హైందవుడైనన్ ఈగతిన్, ఈగతిన్ అమర్యాదన్, నీగతిన్ అమర్యాదన్, ఈగతిన్ అమర్యాదన్ ప్రవర్తించునే మా ఆజ్ఞన్, మాయాజ్ఞన్ గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి, జయ మద ఉన్మాదంబునన్, జయ మదోన్మాదంబునన్ రేగి. నీ ఆయుః సూత్రములు, నీ ఆయుః ప్లస్ సూత్రములు ప్లస్ ఈవ, నీ ఆయుస్సూత్రములీవ త్రుంచుకొనెదో ఔద్ధత్యము వార్వన్ చుమీ, ఔద్ధత్యము వార్వన్ చుమీ. ఆయేమి వకరాణి వాసమును పుణ్యావాసమున్ తెచ్చినావ, ఏ హైందవుడైనన్ ఈ గతిన్ అమర్యాదన్ ప్రవర్తించునే మాజ్ఞన్ గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి, నీ ఆయుస్సూత్రములీవ త్రుంచుకొనెదో ఔద్ధత్యమోర్వంజుమి. ప్రతిపదార్థం చూడండి. ఆ ఏమి బాజీ సోందేవా, ఆ ఏమి, ఆ ఏమిటి, ఒక రాణివాసమును పుణ్యావాసమున్, పుణ్యముకు నిలయమైన పవిత్రమైనటువంటి ఒక రాణివాసమును, ఒక అంతఃపురాన్ని, అంతఃపుర స్త్రీలను తెచ్చినావా, బందీలుగా చేసి తీసుకుని వచ్చావా. ఏ హైందవుడైనా, హైందవ సంస్కృతి పట్ల నమ్మకం కలిగినటువంటి ఏ భారతీయుడైనా, ఏ హైందవుడైనా ఈ గతిన్ ఈ విధంగా నీలాగా పరాయి స్త్రీల పట్ల అమర్యాదన్ అమర్యాదగా గౌరవం లేకుండా ప్రవర్తించునే ప్రవర్తిస్తాడా, నడుచుకుంటాడా, వ్యవహరిస్తాడా, వ్యవహరించడు కదా. మా ఆజ్ఞన్ గమనింపవో, నా ఆజ్ఞను నా ఆదేశాన్ని గమనించలేదా. జయ మదోన్మాదంబునన్ రేగి, జయ విజయము అనేటువంటి మద గర్వము చేత ఉన్మాదంబునన్ మత్తులో రేగి మునిగి, నీ ఆయుస్సూత్రములు, నీ ఆయుః నీ యొక్క ప్రాణములు అనేటువంటి సూత్రములు దారాలను ఈవ నీవే త్రుంచుకునేదవో త్రించుకుంటావా, ఔద్ధత్యము గర్వాన్ని వార్వన్ సహించను జుమి సుమా. ఏమిటి, పరమ పవిత్రమైనటువంటి అంతఃపుర స్త్రీలను బందీలుగా చేసి తీసుకుని వచ్చావా, ఏ భారతీయుడైనా నీలాగా స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తాడా, నా ఆదేశాన్ని గమనించవా, విజయోత్సాహంతో గర్వాతిశయంతో నీవు ఈ విధంగా స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించి నీ ప్రాణాల మీదుగా తెచ్చుకున్నావు, నీ యొక్క ప్రాణాలను నీ చేతులు నీవే, నీ చేతితో నీవే తీసుకుంటున్నావా. ఔద్ధత్యం వర్వంజుమి, నేను దేన్నైనా సహిస్తాను కానీ గర్వాన్ని మాత్రం నేను సహించను, క్షమించను అని అబ్బాజీ సోందేవుడితో శివాజీ చాలా కటువుగా మాట్లాడతాడు. పుణ్యావాసమున్, పుణ్య ప్లస్ ఆవాసమున్, పుణ్యావాసమున్ మా ఆజ్ఞన్, మా యొక్క ఆజ్ఞన్ మదోన్మాదంబునన్, మద ప్లస్ ఉన్మాదంబునన్, మదోన్మాదంబునన్ గుణసంధి భావం. ఆ ఏమిటి, పుణ్యానికి నిలయమైన ఒక రాణీవాసాన్ని బందీగా తెచ్చావా, ఏ హైందవుడైనా ఈ విధంగా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా, నా ఆజ్ఞ నీవు గమనించలేదా, విజయగర్వం మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా, నీవు చేసిన ఈ పనిని నేను సహించను అని శివాజీ అబ్బాజీ సోందేవుడిని హెచ్చరించాడు. అతడు చేసినటువంటి తప్పును క్షమించను, సహించను అని చెప్పి హెచ్చరిక జారీ చేశాడు. క్షమించరాని నేరం చేసినందుకు
శివాజీ ఎక్కడలేని కోపాన్ని అబ్బాజీ సోందేవుడి మీద ప్రదర్శించాడు. శివాజీ యొక్క కోపానికి అద్దం పడుతున్నట్టుగా ఉంది ఈ యొక్క పద్యం. గడియారం వెంకట శాస్త్రి గారు ఈ పద్యాన్ని శార్దూలంలో రాశారు. అతడి యొక్క కోపానికి ప్రతీకగా శార్దూల పద్యం చక్కగా నప్పింది. మంచి పదాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ విధంగా మాతృభవన పాఠంలో మొదటి పద్యం చాలా ప్రధానమైంది. ప్రతి పరీక్షల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కంఠస్థ పద్యానికి ప్రతి పదార్థానికి రెండింటికి కూడా చాలా ప్రధానమైంది. కాబట్టి విద్యార్థులారా, ఈ పద్యాన్ని మీరు తప్పనిసరిగా నేర్చుకుని ప్రతి పదార్థం భావం కూడా మీరు నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. అర్థమైంది కదా పద్యాలు పద్యం. ధన్యవాదాలు.